తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం పందలపాక ఎస్బీఐ బ్యాంకు ఎదుట డ్వాక్రా మహిళలతో కలిసి జెడ్పీటీసీ రొంగల పద్మావతి ఎంపీపీ జ్యోతిర్మయి ఆందోళనకు దిగారు. బ్యాంకుల అధికారుల నిర్లక్ష్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. గత 6 నెలలుగా డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించారు. బ్యాంక్ ఫెయిల్ అయింది అంటున్నారు అందరూ కూడా. జ్యోతి గారిని మాట్లాడండి. జ్యోతి గారు సార్, గవర్నమెంట్ మహిళా శక్తి సంఘాలు చేతులు పెట్టేసి మిగతా సంఘాలు ఏమైపోతాయి? అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆసక్తి ఎలా ఉంది? ఆలోచించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజు నాడు ఎలుపుకున్నారు చెప్పేసి అలాగే వచ్చారు. మరి ఇన్సూరెన్స్ మాకు సమాధానం చెప్పాలి. పందలపాక ఎస్బీఐ బ్రాంచ్ గత 6 నెలలుగా ఎస్హెచ్జి రుణాలు ఇవ్వటం మానేసిందండి. 3 ఊళ్ళు ఈ ఎస్బీఐ బ్రాంచ్లో ఉన్నాయి. ఇంచుమించు 600కు సుమారు పైసలకు లోన్లు ఇవ్వాల్సి ఉంది. వీళ్ళు 6 నెలలుగా బ్యాంక్ మేనేజర్ సెలవులో ఉండటం వల్ల, ఇన్ఛార్జ్ ఎవరో లేకపోవటం వల్ల, ఎస్హెచ్జి నెంబర్స్ ఎవరైనా వెళ్లి అడిగినా కానీ సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ఉంటూ మాకు ఏ రకమైన సేవలు అందివ్వటం లేదు. ప్లస్ ఏదైనా అడిగినా హీనంగా మాట్లాడుతున్నారు. మా ప్రమేయం లేకుండా, ఎస్హెచ్జి గ్రూపుల ప్రమేయం లేకుండా ఇన్సూరెన్స్లు కూడా తీసేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ తీసుకుంటున్నా ఉన్నారు. డెత్ క్లెయిమ్లు కూడా సరిగ్గా చేయట్లేదు. పెండింగ్ ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది 3 సంవత్సరాలుగా వీళ్ళ దగ్గర పెండింగ్ ఉంది. అది కూడా ఇవ్వట్లేదు. ఎవరైనా సరే అడిగితే రామచంద్రపురం వెళ్లి అడగండి అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా నెంబర్స్ అందరూ కూడా వచ్చి అడగటం వల్ల ఇప్పుడు బ్యాంకు వారిని అడగటానికి రావడం జరిగింది. వీళ్ళు 6 నెలలుగా రెస్పాన్సిబుల్ పర్సన్ ఇక్కడ అపాయింట్ చేయకపోవడం వల్ల, ప్లస్ 13 సంవత్సరాలుగా ఈ ఎస్బీఐ యొక్క నిర్లక్ష్య ధోరణికి విసిగెత్తిపోయిన మహిళా సంఘాలన్నీ కూడా బ్యాంకు మారిపోవాలని నిర్ణయించుకుంటే, ఈ రోజు నాడు ఎవరినో ఒక ఆయన్ని తీసుకుని వచ్చి ఇన్ఛార్జ్ పేరు మీద ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ గా చెప్పకుండా నిలబెట్టారు. మాకు పై అధికారులు వచ్చి మా ఎస్హెచ్జి నెంబర్స్ అందరికి కూడా సమాధానం చెప్పాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అకౌంటెంట్ గా ఉన్న వ్యక్తి ఆడవాళ్ళందరినీ కూడా అవమానిస్తూ, యానిమేటర్లను అవమానిస్తూ, అందరినీ ముసలి వాళ్ళని కూడా లైన్ లో నిలబెడుతూ ఒక రకమైన నిరంకుశ ధోరణి శాడిజం ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుకోవటం తప్ప, స్పీకర్ బయట పెట్టి ఫోన్ మాట్లాడుకోవటం తప్ప సమస్య వినటం జరగదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకులో మా ఎస్హెచ్జీలు డెవలప్ అవ్వని మేము అనుకుని మేము బ్యాంక్ మారిపోవాలని నిర్ణయించుకున్నాము. మా ఇన్సూరెన్స్ సమాధానం చెప్పాలి. పై అధికారులు వచ్చి ఆ డిమాండ్ కోసమే మేము అందరం వచ్చి ఇక్కడ వాళ్ళందరూ ప్రతినిధిగా, ఈ 3 ఊళ్ళ తాలూకు ప్రతినిధిగా నేను, జెడ్పీటీసీ రొంగల పద్మావతి గారు అందరూ కూడా మా ఎస్హెచ్జీ నెంబర్లకి యానిమేటర్లకి సపోర్ట్ గా వచ్చి ఈ ఎస్బీఐ లైఫ్ ను ముట్టడించడం జరిగింది. సమాధానం చెప్పకపోతే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రకంగా మీ ముఖంగా బ్యాంక్ పై అధికారులకి చెప్పడం కూడా వెళుతుంది మా మెసేజ్ అని చెప్పేస్తున్నా ఆశిస్తున్నామండి. మేము సెప్టెంబర్ 17 అడిగేమో అకౌంటెంట్ గారిని పై అధికారుల నెంబర్ ఇవ్వండి, వాళ్లతో మేము మాట్లాడతామని చెప్పినప్పుడు కూడా, నేను అడిగినప్పుడు కూడా పై అధికారుల యొక్క నెంబర్ ఇవ్వటం కానీ మాకు రెస్పాన్స్ ఇవ్వటం కానీ ఆయన చేయలేదు. వెళ్లిన యానిమేటర్లను నిర్లక్ష్యంగా మాట్లాడటం జరిగింది. పోస్టింగ్లు అంటూ పడవు. ఇక్కడప్పుడు 5-6 నెలల నుంచి పాస్బుక్ల్లో పోస్టింగ్లు పడవు. ఏ విధమైన సర్వీసెస్ కూడా పరమ వరిష్ట్ గా ఇక్కడ ఉన్నది ఈ బ్రాంచ్.
బ్రాంచ్ లో కొనసాగడం ఇష్టం లేదని చెప్పేసి ఎస్ఎస్జి నెంబర్ సంద్ర కూడా బాధ పెడుతున్నారు. నా పేరు సచిత్రియేన్ అండి. నేను ఇక్కడ యానిమేటర్ గా పందలపాటి యానిమేటర్ గా చేస్తున్నానండి. సంఘాలు చేస్తున్నాను. ఈ పందలపాటి స్టేట్ బ్యాంక్ వచ్చింది ఒక 5-6 నెలల నుంచి ఏ విధంగానే మాకు సర్వీస్ అందించట్లేదండి. మా గ్రూప్ సభ్యులు డబ్బులు కట్టడానికి వస్తే కూడా కట్టించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. లైన్ లో నిలబడతారు, ఒకటే కౌంటర్ ఉంటుంది సార్, ఆ కౌంటర్ లో లైన్ లో నిలబడతారు వాళ్ళు. మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కట్టించుకుంటే కట్టించుకుంటారు, కట్టించుకోకపోతే మళ్ళీ రేపు రెండమ్మ కట్టించుకుంటాం టైం అయిపోయిందని చెప్పి చెప్తారు. ఆ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. లోన్లు ఏమీ రావట్లేదండి. లోన్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే అప్పులు చేసి మరీ డబ్బులు తెచ్చి కట్టుకున్నారండి. డబ్బులు కట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజర్ గారు సిక్ అయిపోయారండి, ఆయన రావట్లేదు. ఆ ఇన్ఛార్జ్ ఎవరిని అపాయింట్ చేస్తారో తెలియదు, మాకు ఏ విధమైన సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటామని ఎదురు చూసి, వాళ్ళు పెళ్లి చేసుకుంటామని ఇల్లు కట్టుకుంటామని ఎదురు చూసి మహిళలందరూ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏమో ఎందుకు లోన్లు ఇవ్వట్లేదు, అన్ని బ్యాంకుల్లోనే ఇస్తున్నారు, మీరే ఎందుకు తేవట్లేదని మమ్మల్ని తెలుస్తున్నారు సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పోస్టింగ్ కొడుస్తారు, అసలు బుక్ అయిపోతే బుక్ కూడా ఇవ్వరు. ఆ తర్వాత చూసుకుంటున్నామా, నెంబర్ చూసి కట్టేశారు కదా, ఈ రసీదు దాచుకోండి అంటారు. రసీదు దాచుకుని వాళ్ళు దాచుకుంటారండి, దాచుకోలేదు, నేను దాచుకోవట్లేదు. సరిగ్గా కట్టకుండా వెళ్ళి గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపెడుతుంటే వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఎక్కువ కట్టమంటే తక్కువ కట్టవు, తక్కువ కట్టి డబ్బులు ఏం చేస్తామని అడుగుతున్నారు. ఆ తెచ్చుకున్న డబ్బులు ఇక్కడ రాయడానికి కూడా ఎవరు ఉండరండి, వాళ్లే రాసుకోవాలి. ఇక్కడ ఎవరు వస్తారో వాళ్లే బతిమాలుతారు, అమ్మ బాబు రాసి పెట్టమ్మా అని. రాయడానికి కూడా ఎవరు ఉండరు సార్. ఇక్కడ కడతారో లోన్ కట్టేది పొదుపులో కడతారు, మార్చమంటే బ్యాంకులు ఎవరు మార్చరండి అమౌంట్. లోన్ కేమో వడ్డీలు పడిపోతాయండి, పొదుపులో కట్టిన డబ్బులు ఏమో వడ్డీలు తక్కువ వస్తాయి. ఇన్సూరెన్స్ కూడా కట్టారు సార్, 10 సంవత్సరాలు కట్టారండి వీళ్ళు, కానీ 12-13 సంవత్సరాలు అయిందండి, అమౌంట్లు రాలేదు. ఏమంటారంటే అప్పుడు ఏం బేస్ చేసి ఇన్సూరెన్స్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఆధార్ కార్డు లో మీ పేరు తప్పుగా ఉంది, నోటరీ చేయించుకురండి. నోటరీ చేయించుకుని వస్తే